स्टोरी पेरु बिंदु ओके बिंदु चंद्रुडु सूर्युडु वायुवु मुग्गुरु अन्नदम्मुलु उंडेवारु वाल्ल तल्लि पेरु चुक्क चुक्क तल्लि अन्नमाट वाल्ल मम्मी पेरु अयिते वीळ्ळु मुग्गुरु ओक रोजु विंदुकि वेळ्ळारु विंदुकि वेळ्ळगाने అక్కడ రుచికరమైన పదార్థాలను చూసి సూర్యుడు వాయువు ఓపురు గుట్ల అక్కడ అన్ని తినేశారు. తినేస్తూ అలాగే ఇంకేమున్నాయా అంటూ దేవులాడుతూ తింటున్నారు. అలాగే నెక్స్ట్ చంద్రుడు సూర్యుడికి వాయువుకి తింటున్నప్పుడు ఒక్కసారి కూడా తన తల్లి గుర్తు రాలేదు. కానీ చంద్రుడు మాత్రం తను ఎంత వాళ్ళ స్నేహితులతో తింటున్నా వాళ్ళ అన్నదమ్ములతో తింటున్నా వాళ్ళ తల్లిని మర్చిపోలేదు. కాబట్టి వాళ్ళ తల్లిని మర్చిపోకుండా ఒక తన ముందు వచ్చే రుచికరమైన పదార్థాలని కొంచెం కొంచెంగా మూట కట్టి ఉంచాడు. అలాగే వాళ్ళు విందు ముగించుకొని చివరికి ఇంటికి వచ్చేసేటప్పటికి అర్ధరాత్రి అయింది. అర్ధరాత్రి అయినా తన తల్లి ఆ పిల్లల కోసం అలాగ ఎదురు చూస్తూ నిద్ర మానుకుని ఎదురు చూస్తూ ఉంది. ఇంటికి ముగ్గురు రాగానే తన తల్లి దీనంగా చూసి సూర్యుడా ఈ నాకేమైనా తెచ్చావా అని అడిగింది. అనగానే అయ్యో లేదమ్మా నేను నా స్నేహితులతో అంత మంచి పదార్థాలు తిన్నానే కానీ నాకు నువ్వు గుర్తు రాలేదు అన్నారు. అనగానే తన తల్లి చాలా బాధపడింది. అలాగే వాయువు వైపు ఇలా చూసి నువ్వేం తెచ్చావురా నాకు అని అడిగింది. అనగానే లేదమ్మా నేను ఏమీ తేలేదు నీకోసం. నా ఫ్రెండ్స్తో నా స్నేహితులతో చాలా చక్కగా ఆస్వాదించాను. నేను తింటున్నప్పుడు నువ్వు ఒక్కసారి కూడా నాకు గుర్తు రావలేదు. నేను విందుకు వెళ్ళింది నేను తినడాని కోసమే కానీ నీకు ఏది తేవాలనే కాదు అన్నాడు. ఇంకొంచెం తల్లి చాలా బాధపడింది. వీడేం చెప్తాడా అని చంద్రుడి వైపు దీనంగా చూసింది. చూడగానే అమ్మ నువ్వేం బాధపడకు, వాళ్ళిద్దరూ తేలేదని నేను తెచ్చాను నీకు, పళ్ళెం తీసుకురా అన్నది. అనగానే ఎందుకురా అంటే నేను నీకోసం